శ్రీవారి డిపాజిట్ల భద్రత గాలిలో దీపంలాగా తయారైపోయింది. గతంలో కూడా నేను ఒక శ్రీవారి భక్తునిగా, అయ్యా ప్రైవేట్ బ్యాంకుల్లో శ్రీవారి సొమ్ముని డిపాజిట్లు చేయొద్దండి, ఎందుకంటే దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా ఎప్పుడు మూతపడతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి, కాబట్టి జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయండి అని చెప్పి హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు అత్యంతలు కూడా వేయడం జరిగింది. అప్పుడు కూడా ఒక ఇండసెంట్ బ్యాంకులో 1,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి డిపాజిట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఎస్ బ్యాంకులో 1,300 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్బీఐ ఒక ఆంక్షలు విధించింది, 50,000 రూపాయలకు మించి డ్రా చేయకూడదని. అలాంటి బ్యాంకుల్లో అసలు మీరు ఎందుకు 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు వేశారు అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు అధికారులు చెప్తున్నారు వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పి మేము ప్రైవేట్ బ్యాంకుల్లో వేస్తామని చెప్పని. నేను ఒక భక్తుడిగా అడుగుతున్నా, అయ్యా వడ్డీ ముఖ్యం కాదు, భద్రత ముఖ్యం. ఈరోజు మీ సొమ్మును మాత్రం జాతీయ బ్యాంకుల్లో భద్రంగా డిపాజిట్లు చేసుకుంటారు టీటీడీ ఉన్నతాధికారులు, స్వామివారి సొమ్మును మాత్రం ప్రైవేట్ బ్యాంకుల్లో ఇష్టానుసారంగా 4,200 కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి. కాబట్టి ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారో దాన్ని వెంటనే ఉపసంహరించుకొని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు టీటీడీలో ఐఆర్ఎస్ స్థాయి అధికారి ప్రధాన గణాంకాధికారిగా లేకపోవడం కారణంగానే ఈ అవకతవకలు జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకు మీరు ఐఆర్ఎస్ స్థాయి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి టీటీడీకి ప్రధాన గణాంకాధికారిగా నియమించలేకపోతున్నారు? ఈరోజు అవకతవకలు జరగడానికి, ఈ డిపాజిట్లు గోల్మాల్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఈరోజు ఐఆర్ఎస్ స్థాయి అధికారి లేకపోవడమే. వెంటనే ధర్మకర్తల మండలిలో చర్చించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి ఒక అధికారిని టీటీడీకి తీసుకురండి. అప్పుడే వాళ్ళు బాధ్యతగా స్వామివారి సొమ్ముకి జవాబుదారితనంగా పనిచేస్తారే తప్ప, లేకపోతే తిరుమల శ్రీవారి సొమ్ము మంచినీళ్ళలాగా ఒక పక్క ఖర్చు పెట్టేస్తున్నారు. డిపాజిట్ల రూపంలో ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేసి దాని వెనకల కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి మాత్రమే ఈరోజు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా సరే సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అధికారుల భండారం అంతా బయటకు వస్తుంది. ఈ డిపాజిట్ల గోల్మాలు పెద్ద ఎత్తున చేతులు మారాయి. కాబట్టి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి.